हाय फ्रेंड्स, वेलकम टू हरीश अकाडमी। वार्ता निचित जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाल वार्ता निचित व्यक्त अवार्ड पुस्तक मरी क्रीडा संबंधित समाचार अंशा विवर तेसकने मुझे कोई हेड चुदा। ईशान्य राष्ट्रम नागालैंड रकम बैक्टीरियल डिजीज वार्ता अदेटो चूदा। मरी फ्राइडेज फॉर फ्यूचर आध्वर्यंलो इटीवल पर्यावरण उद्यम वार्तलोकि वच्चिंदि देनिकि संबंधिंचिंदि अंड मोस्ट इंपॉर्टेंट फ्राइडेज फॉर फ्यूचर अनेदि एंटि। मरी वीटितो पाटु रानुन्न डिसेंबर 12వ తేదీన ప్రపంచ పర్యావరణ సదస్సును కండక్ట్ చేయబోతున్నట్టుగా యూకే ప్రభుత్వం మరియు యుఎన్ ఇటీవల ఒక వార్తతో బయటికి వచ్చాయి, అదేంటో చూద్దాము। మరియు దాంతో పాటు ఈ రోజు నేషనల్ మెడికల్ కమిషన్ వార్తలోకి వచ్చింది, ఏ సంస్థ స్థానంలో ఇది దాని యొక్క బాధ్యతలు చేపట్టబోతుంది। మరియు దాంతో పాటు ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వార్తలో నిలిచాయి। మరియు వార్తతో పాటు ఫేమ్ ప్రోగ్రామ్, ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సహించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేమ్ ప్రోగ్రామ్ ఏంటి, మరియు వాటితో పాటు ఈ రోజు వార్తలో నిలిచిన కీలకమైన వ్యక్తులు జశ్వంత్ సింగ్ గారు, మరియు ప్రముఖ ఆర్థికవేత్త మరణము, మరియు ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరణము, మరియు తనతో పాటు ఈ రోజు తెలంగాణకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కొండలక్ష్మి బాపూజీ గారి జయంతికి సంబంధించిన అంశము, మరియు శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాలు, ఈ అన్ని అంశాలను మరియు వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నిటిని కూడా ఒక్కొక్క అంశాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం। సో ముందుగా ఈ రోజు ఫస్ట్ స్క్రబ్ టైఫస్ అనే అంశము ఒకటి ఈ రోజు వార్తాపత్రికల్లో ప్రముఖంగా కనబడుతుంది। స్క్రబ్ టైఫస్ ఇప్పుడు చూస్తున్నాం, ప్రపంచమంతా కూడా పట్టి పీడుస్తున్న మహమ్మారి కరోనా। ఈ కరోనా వైరస్ మారుమూల ప్రాంతాలకు సైతం ప్రవేశించింది। చాలా కాలం వరకు ఇటువల కాలం మనం చూసాము, చాలా ప్రాంతాలు ట్రైబల్ ఏరియాస్ లో కూడా, ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉన్న ట్రైబల్ పీపుల్ కూడా ఈ రోజు కోవిడ్-19 బారిన పడుతున్నారు। ఇలాంటి సమయంలో, ఈ కరోనా పరిస్థితుల సమయంలో మనం కొత్త రకాల వ్యాధుల గురించి కూడా చర్చించుకుంటున్నాం। ఇటీవల చైనాకి సంబంధించి బ్రూసెల్లోసిస్ గురించి చూసాము, మరి అంతకు ముందు జికా వైరస్ గురించి చూసాము। ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రంలో, ముఖ్యంగా నాగాలాండ్ రాష్ట్రంలోని నోక్లాక్ అనే ఒక జిల్లాలో ఒక కొత్త రకమైన వ్యాధి అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది। ఆ వ్యాధి ఏంటంటే బ్యాక్టీరియల్ డిసీజ్, బ్యాక్టీరియా కారకంగా వచ్చే వ్యాధి ఈ రోజు ఈశాన్య రాష్ట్రాల్లోని దాదాపు నాగాలాండ్లోని నోక్లాక్ జిల్లా కేంద్రంగా 6 దీని బారిన పడి చనిపోయారు 6, మరియు దాదాపు 600 పైగా కేసులు ఈ రోజు స్క్రబ్ టైఫస్, లేదా దీన్ని ఇంకొకటి ఏమంటారంటే బుష్ టైఫస్ డిసీజ్ అంటారు। సో ఈ స్క్రబ్ టైఫస్ లేదా బుష్ టైఫస్ అనేది ఏంటంటే ఒక బ్యాక్టీరియా డిసీజ్, దానికి కారణమైన బ్యాక్టీరియా నేమ్ ఏంటి అంటారు। సో ఈ పాథోజెన్స్ ఏదైనా కూడా మన శరీరంలోకి ప్రవేశించే వ్యాధికి కారణమయ్యేది పాథోజెన్ ఏదైనా ఉండొచ్చు, వైరసే కావచ్చు, బ్యాక్టీరియానే కావచ్చు, లేదా ఏదైనా ప్రోటోజోనే కావచ్చు। సో ఈ రోజు ఈ బ్యాక్టీరియల్ డిసీజ్, ఆ బ్యాక్టీరియా నేమ్ ఏంటంటే ఓరియన్షియా సుసు గముషి, ఓరియన్షియా సుసుగమిషి అనే ఒక బ్యాక్టీరియా ఈరోజు మానవుల్లో కలుగజేసే బ్యాక్టీరియల్ వ్యాధి ఏంటి అంటారు, అదే స్క్రబ్ టైఫస్ లేదా బుష్ టైఫస్. దీనితో పాటు ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్లో ఈరోజు ఎన్సెఫలైటిస్ బారిన పడి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, మరియు కరోనా, మరియు వీటితో పాటు రకరకాల డిసీజెస్ ఈరోజు ఉన్నాయి। కొత్తగా ఈ యొక్క డిసీజ్, ఈ టైఫస్ వ్యాధి అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది। దీని యొక్క లక్షణాలు ఏంటంటే హెడెక్, టోటల్ బాడీ పెయిన్స్, మరియు దీంతో పాటు లీడింగ్ టు డెత్, కొన్ని సందర్భాల్లో మరణం కూడా ఉంటుంది। సో ఈ టైఫస్ వ్యాధికి ఎలాంటి వ్యాక్సినేషన్ అనేది లేదు, వ్యాక్సిన్ అంటే ఏంటి, మనకు వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్త తీసుకునేది, కానీ మెడికేషన్ మాత్రం ఉంది, చాలా యాంటీబయాటిక్స్ లో క్యూర్ చేయొచ్చు అని చెప్పేసి ఒక అంశం వార్తల్లో నిలిచింది। అండ్ ఏది ఏమైనప్పటికీ గుర్తుంచుకోండి, ఈ వ్యాధులు ఏదైనా కొత్తగా కనబడితే, విత్ ఇన్ ఇండియాలో కనబడితే మాత్రం వాటి గురించి ఖచ్చితంగా చూడండి। ఈరోజు మీకు బయాలజీ పార్ట్ నుండి కొన్ని బిట్స్ పడతాయి, స్క్రబ్ టైఫస్ అనే డిసీజ్ వైరస్ కారకమా లేదా బ్యాక్టీరియా కారకమా, వ్యాధి కారకం ఏంటి అని అడుగుతారు, అలా దాంతోపాటు ఆ వ్యాధి కారకమైన జీవి యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటారు, ఓరియన్షియా సుసుగముషి అనే ఒక బ్యాక్టీరియా మానవుల లోపల టైఫస్ వ్యాధిని కలుగజేస్తుంది। అండ్ ఈ టైఫస్ వ్యాధి చాలా రకాలుగా ఉంటాయి, ఇంతకుముందు మీరు చెప్పిన స్క్రబ్ టైఫస్ అండ్ ఎపిడమిక్ టైఫస్, మ్యూరైన్ టైఫస్, రకరకాల వ్యాధులు వస్తాయి ఈ టైఫస్ వ్యాధి వల్ల। సో దీని కారకం ఏంటంటే వ్యాధికి మైల్డ్ ఫీవర్ ఉండొచ్చు, లేదా చలి జ్వరము,
మరి దాంతోపాటు దగ్గు వామిటింగ్ నాసియా అంటామని ఇలాంటి అన్ని అంశాలు కూడా కనబడతాయి అండ్ ఫైనల్ గా వ్యక్తి నడవలేని పరిస్థితిలో చనిపోతాడు అలా కీళ్ళ నొప్పులు టోటల్ బాడీ పెయిన్స్ తో చనిపోతాడు సో ఇలాంటి ఒక కొత్త రకమైన వ్యాధి నాగాలాండ్ లోని నోక్లాక్ ప్రాంతంలో కనబడుతోంది సో దీని గురించి ఒక్కసారి చూడండి ఏమైనా కేసెస్ బయటికి వస్తే చూడండి బట్ అంత పెద్ద ప్రమాదకరం కాదు కానీ कंट्रोल చేయొచ్చు అలా కొత్త రకమైన వ్యాధి కనబడింది కాబట్టి దీని గురించి మనకు బయాలజీలో విట్టడగొచ్చు సో ఆ వ్యాధి కారకం పేరు చూసుకోండి ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్ మరి భారత్ తో పాటు చాలా దేశాల్లో ఈ స్క్రబ్ టైఫస్ అనే ఒక డిసీజ్ కనబడుతది మనకి ఇండోనేషియా ప్రాంతంలో శ్రీలంకలో కానివ్వండి ముఖ్యంగా ఈ సౌత్ ఏషియన్ ప్రాంతాల్లో సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతాల్లో ఎక్కువగా ఈ టైఫస్ వ్యాధి బారిన చాలా మంది పడతారు కానీ ఈ రోజు ఆ పాత వ్యాధే కానీ కొత్తగా మనకు నాగాలాండ్ ప్రాంతంలో కనబడుతుంది ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్ అండ్ మెడిసిన్ కి సంబంధించి ఈ రోజు ఇంకొక అంశం ఏంటంటే नेशनल मेडिकल कमीशन वार्ताकोचि नेशनल मेडिकल कमीशन खचिता बिटड़ता इट नेशनल मेडिकल कमीशन ये संस्थ स्थानी अटार सो दी संबंधी मन को एमसीआई पूर्वोत्तरा चुदा मेडिकल काउंसिल ऑफ इंडिया చాలా వరకు మెడిసిన్ చదివిన వాళ్ళవరన ఉంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే తెలుసు ఉంటుంది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే భారతదేశంలో వైద్య విద్యకి సంబంధించి వైద్య సంబంధిత అంశాలన్నిటిని కూడా పర్యవేక్షించే ఒక అత్యున్నత సంస్థ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక హాస్పిటల్ పెట్టాలన్న లేకపోతే ఒక వైద్య విశ్వవిద్యాలయం స్థాపించాలన్న లేదా వైద్య కళాశాల స్థాపించాలన్న మెడికల్ కాలేజ్ స్థాపించాలన్న ఎంసీఐ యొక్క అప్రూవల్ కావాలి ఈ ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒక చట్టబద్ధ సంస్థ స్టాట్యూటరీ బాడీ ఒక చట్టం ఆధారంగా వచ్చింది ఆ చట్టం ఏంటంటే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్స్ యాక్ట్ 1933 ఈ చట్టం ఆధారంగా 1944 లో భారతదేశంలో వైద్య విద్యను వైద్య సంబంధిత అంశాలను నియంత్రించే ఉద్దేశంతో 1934 లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ ఏర్పాటు చేయబడింది సో ఇప్పటి వరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1934 లో ఏర్పడింది 1933 చట్టం ఆధారంగా అమల్లో ఉంది కానీ 1956 లో ఈ చట్టాన్ని సవరించారు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు ఆ తర్వాత ఈ చట్టాన్ని కొన్ని సందర్భాల్లో మార్పులు చేశారు 1964 1993 బట్ ఏదేమైనా కూడా భారతదేశంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే 1934 లో ఏర్పడింది వైద్య విద్యకు సంబంధించి అత్యున్నత సంస్థ సో 2018 లో ఈ సంస్థని కేంద్ర ప్రభుత్వం డిజాల్వ్ చేసింది అంటే తీసేసింది ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ని ఏర్పాటు చేసి నీతి ఆయోగ్ పర్యవేక్షణలోకి వైద్య సంబంధిత అంశాలను నియంత్రణలోకి తీసుకున్నాయి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆధ్వర్యంలో ఒక బోర్డుని ఏర్పాటు చేసి భారతదేశంలో వైద్య సంబంధిత అంశాలను నియంత్రణం చేసేవారు కానీ ఇటీవల పార్లమెంట్ సమావేశంలో ఒక చట్టాన్ని పాస్ చేసి ఒక కొత్త సంస్థను తీసుకొచ్చారు ఎంసీఏ స్థానంలో అదే నేషనల్ మెడికల్ కమిషన్ మరియు దీంతో పాటు 4 సంస్థలు తీసుకొచ్చారు అటానమస్ బాడీస్ సో అలా భారతదేశంలో ఇకపై వైద్య విద్యకు సంబంధించి వైద్య సంబంధిత అంశాలను నియంత్రణ చేసే సంస్థ ఏంటి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ మరియు ఆ 4 సంస్థలు అటానమస్ సంస్థలు దీని కింద పనిచేసేవి ఏంటంటే స్వతంత్ర కలిసి సంస్థలు ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ అండర్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ సంబంధిత కళాశాలను నిర్వహణ చేస్తాయి డిగ్రీ మనకు అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఏంటి మనకు డిగ్రీ అండ్ నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ అండ్ నెక్స్ట్ మెడికల్ అసెస్మెంట్ బోర్డ్ అండ్ లాస్ట్ ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డ్ ఈ 4 సంస్థల పరిధిలో ఈ రోజు వైద్య సంబంధిత అంశాలన్నీ కూడా నియంత్రణలోకి వస్తాయి అలా భారతదేశంలో ఈ రోజు వైద్య విద్యకు సంబంధించి మరియు వైద్య సంబంధిత అంశాలను వైద్య కళాశాలను పర్యవేక్షణ చేస్తూ నియంత్రణ చేసే సంస్థ ఏది అంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది దీనికి మొట్టమొదటి చైర్పర్సన్ గా రాన్న 3 సంవత్సరాల పాటు ఎవరు నియమితులయ్యారు అంటారు సురేష్ చంద్ర శర్మ గారు
సురేష్ చంద్రశర్మ, సురేష్ శర్మను గుర్తుంచుకోండి. సో అలా రానున్న మూడేళ్ల పాటు నేషనల్ మెడికల్ కమిషన్ చీఫ్ లేదా చైర్పర్సన్ హోదాలో ఎవరు ఉంటారంటే సురేష్ శర్మను నియమిస్తూ ఈ రోజున భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఎగ్జామ్లు ఎలా పెట్టాడుతారంటే ఇటీవల వార్తలు నిలిచిన నేషనల్ మెడికల్ కమిషన్ అంతకుముందు ఏ సంస్థ స్థానంలో వచ్చింది అంటారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐ, మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ, చాలా మంది తెలిసే ఉంటుంది. ఆ సంస్థను 2018లో భారత ప్రభుత్వం డిజాల్వ్ చేసేసింది. ఆ తర్వాత కొంతకాలం పాటు నీతి ఆయోగ్ పర్యవేక్షణలో దీనికి సంబంధించి ఒక బోర్డును ఏర్పాటు చేసి తాత్కాలికంగా నియంత్రణ చేశారు. ఇప్పుడు ఇటీవల ముగిసిన లోక్సభ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు ఏవైతున్నాయో అందులో చట్టం ఆధారంగా నేషనల్ మెడికల్ కమిషన్ని ఏర్పాటు చేస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థ భారతదేశంలోని వైద్య సంబంధిత అంశాలన్నింటినీ కూడా ఇకపై పర్యవేక్షణ చేసే ఒక సూపర్లేటివ్ బాడీ. సో దానికి ఇప్పుడు ప్రస్తుత చైర్పర్సన్ ఎవరంటే సురేష్ శర్మ గారు వార్తల్లోకి వచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే ఒక సంస్థ వార్తలో నిలిచింది. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్, FFF అంటారు, FFF అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్యావరణ ఉద్యమ సంస్థ ఇది. ప్రపంచ పర్యావరణం పట్ల, ప్రపంచంలోని పర్యావరణ సంబంధిత అంశాల పట్ల, గ్లోబల్ వార్మింగ్ సంబంధిత అంశాల పట్ల, క్లైమేట్ చేంజ్కి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఈరోజు పర్యావరణ సంబంధిత అంశాల ఆధారంగా ఉద్యమాలు చేస్తున్న ఒక స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్. యాక్చువల్లీ ఈ సంస్థ ఎవరి ఆధారంగా ఇన్స్పైర్ అయింది అంటే గ్రేటా తన్బర్గ్. ఈ గ్రేటా తన్బర్గ్ ఎవరంటే ఒక 17-year-old అమ్మాయి, ఒక స్వీడిష్ అమ్మాయి, స్వీడిష్ గర్ల్. తను స్వీడన్ పార్లమెంట్ ముందట దాదాపు కొన్ని రోజుల పాటు పర్యావరణ సంబంధిత అంశాల పట్ల ఒక ధర్నా చేసింది, ఆమర నిరాహార దీక్ష అని చెప్పేసి కొంతకాలం పాటు కూర్చుంది. ఆ పర్యావరణ సంబంధిత అంశాల పట్ల అవగాహన కలిగిన ఆ అమ్మాయికి రైట్ టు లైవ్లీహుడ్ అవార్డు కూడా దక్కింది. రైట్ టు లైవ్లీహుడ్ అవార్డు కూడా దక్కింది. రైట్ టు లైవ్లీహుడ్ అనేది ప్రపంచంలో ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు, అండ్ దీన్ని ఆల్టర్నేటివ్ నోబుల్గా కూడా మనం పరిగణిస్తాము. సో అలా పర్యావరణ సంబంధిత అంశాల్లో విశిష్ట సేవలు కృషి చేసిన వ్యక్తులకి రైట్ లైవ్లీహుడ్ అవార్డు వస్తుంది. అలా చిన్నతనంలోనే గ్రెటా తన్బర్గ్ అనే ఒక స్వీడిష్ గర్ల్ ఈ రైట్ లైవ్లీహుడ్ అవార్డు పొందింది. తను చేసిన పర్యావరణ ఉద్యమం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక ఆదర్శంగా నిలిచింది. అలాంటి అంశాల ఆధారంగానే తన హయాంలోనే ఏర్పడింది ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే ఒక సంస్థ. ఈ సంస్థ ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా పర్యావరణ సమస్యల పట్ల, ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలకు వ్యతిరేకంగా ఈ రోజున పోరాడుతోంది. అలా కొంతమంది స్టూడెంట్స్ ఆధ్వర్యంలో నడుస్తుంది, ప్రతి దేశంలో కూడా నడుస్తుంది. అండ్ ఈ సంస్థకి కూడా గ్లోబల్ ఎర్త్ అని చెప్పేసి ఒక రైట్ ఆఫ్ ఎర్త్ అని చెప్పేసి ఒక అవార్డు కూడా దక్కింది. సో అవన్నీ అవసరం లేదు, బట్ రైట్ లైవ్లీహుడ్ అవార్డు పురస్కార గ్రహీత గ్రేటా తన్బర్గ్ పేరు గుర్తుంచుకోండి. సో ఫ్రైడేస్ ఆఫ్ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే సంస్థ ప్రపంచంలోని ప్రసిద్ధి చెందిన దేశాల్లో కూడా పర్యావరణ సంబంధిత అంశాల పట్ల ఉద్యమం చేస్తుంది. ఈ రోజున భారతదేశానికి సంబంధించి ఒక అంశం విషయంలో ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ వార్తల్లోకి వచ్చింది. ఆ అంశం ఏంటంటే ఇటీవల మనకు కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, సో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తీసుకొచ్చింది అని చెప్పాను. అలా కొత్తగా తీసుకొచ్చిన ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ అన్ని కూడా మీకు చెప్పాను, దాదాపు 8 అంశాలు చెప్పాను. సో దీని పట్ల ఢిల్లీ హైకోర్టు కూడా ఇటీవల కాలంలో పర్యావరణ మంత్రిత్వ శాఖని కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లోని అన్ని భాషల్లో రిలీజ్ చేయలేదు, ఎందుకు మీరు కోర్టు ధిక్కరణకి పాల్పడుతున్నారు అని చెప్పేసి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ విషయంలో న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకున్నాయి. సో అలాంటి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో దీని పట్ల చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం పర్యావరణాన్ని కాపాడేదిగా లేదు, ఇది పర్యావరణాన్ని నాశనం చేసేదిలా ఉంది. సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ని క్యాన్సల్ చేయండి అని చాలా సంస్థలు ఉద్యమిస్తున్నాయి. సో అలాంటి ఈ అంశానికి వ్యతిరేకంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సంస్థ ఈరోజు FFF ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ సంస్థ. భారతదేశంలో ఈ విద్యార్థుల ఆధ్వర్యం నడుస్తున్న సంస్థ ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తుంది.
सो अला पर्यावरण संबंधित अंशाल विषय में कीलकमैन संस्थ फ्राइडेस फर् फ्यूचर भारत देश में ये अंश विषय में इटव वारे इट केन्द्र प्रभुत्म ड्राफ्ट एनविरॉन्मेंटल इंपैक्ट असेसमेंट की व्यतिरेक मिनिस्ट्री आफ् एनविरॉन्मेंट आ कार्यालय मुझे कोई रोजल ना फ्राइडेस फर् फ्यूचर अने संस्थ उद्यम सो अला प्रपंच में पर्यावरण संबंधित अंशाल पट अवगन तस्कोचे उद्देश्य तो इध चाल कीलकम अंशाल विषय में वार्ता के सो चूँ फ्राइडेस फर् फ्यूचर दे संबंधी अंत पर्यावरण संबंधित अंशम अला स्टूडेंट्स आर्गनाइजेशन ओके नेक्स्ट पर्यावरण संबंधी इंकोक अंशमेंटे रानुन डिसेंबर 12 2020 वर्ल्ड क्लाइमेट समिट एर्पाटु चेयबोतुन्नाडु अंटे प्रपंच पर्यावरण सदस्सुनु निर्वहिंचबोतुन्नामु अनि चेप्पेसि यूके प्राइम मिनिस्टर प्रस्तुतं एवरु बोरिस जॉन्सन गारु इटीवल करोना बारिन रेंडु साल पड्डाडु बोरिस जॉन्सन अंड यूएनओ सेक्रेटरी जनरल प्रस्तुतं एवरु आंटोनियो ग्यूटरस वीरिद्दरु कोआर्गनाइज चेस्तू प्रपंचंलो पर्यावरण सदस्सुनि ओकटि निर्वहिंचबोतुन्नामु डिसेंबर 12వ తేదీ 2020లో ఉద్దేశం ఏంటంటే ప్యారిస్ అగ్రిమెంట్ మనకు తెలుసు 2015లో ప్యారిస్ ఒప్పందం అంటాము సో ప్యారిస్ ఒప్పందం ఏదైతే ఉంటుందో ప్రపంచ పర్యావరణం పట్ల ప్రతి దేశం కూడా ఆ ఏటువంటి ఆచరణ చేయాలి ఏ రకంగా అమలు చేయాలి పర్యావరణ సంబంధిత అంశాలను ఏ రకంగా అమలు చేయాలి అని చెప్పేసి తీసుకొచ్చిన ప్యారిస్ ఒప్పందం ఏదైతే ఉంటుందో 5 సంవత్సరాలు గడిచింది కాబట్టి 2020లో దీనికి సంబంధించిన అంశాలన్నిటిని కూడా పర్యవేక్షణ చేసే ఉద్దేశంతో ఒక వరల్డ్ క్లైమేట్ సమ్మిట్ ని ఏర్పాటు చేస్తున్నాము డిసెంబర్ 12వ తేదీనని అలా ఏ రెండు వార్తల నిలిచి అంటే ఒకటి యూకే గవర్నమెంట్ ప్రస్తుతం యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ గారి వార్తలు నిలిచారు మరియు ఆంటోనియో గ్యూటరస్ వీరిద్దరు కూడా సంయుక్తంగా ఒక ప్రపంచ పర్యావరణ సదస్సును ముఖ్యంగా ఉద్దేశం ఏంటి ప్యారిస్ ఒప్పందాన్ని చర్చించే ఉద్దేశంతో అలా 5 సంవత్సరాల్లో ప్యారిస్ ఒప్పందం ఏ రకంగా అమలైంది ఏ దేశాలు ఎలా దాన్ని అమలు చేస్తున్నాయి అనే ఉద్దేశం ఆధారంగా జరగబోతోంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సదస్సులోనే రానున్న కాప్ 26 26 प्रति संवर कॉन्फ्रेंस ऑफ पार्टीज मन के यूनाइटेड नेशंस क्लाइमेट चेंज कॉन्फ्रेंस यूएनसीसीसी यूनाइटेड नेशंस क्लाइमेट चेंज कॉन्फ्रेंस आध्वर्यंलो కాప్ అనేది చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక సదస్సుని నిర్వహించుకుంటాయి అలా కాప్ 26 ఎక్కడ జరగబోతుంది అంటే గ్లాస్గో జరగబోతుంది స్కాట్లాండ్ అలా స్కాట్లాండ్ లో జరగబోతున్న కాప్ 26 లో ఎలాంటి అంశాలను చర్చించాలి అని కూడా ఈ సంవత్సరం జరగబోతున్న వరల్డ్ క్లైమేట్ సమ్మిట్ లో వీరు చర్చించబోతున్నారు ఇది కూడా ఇంపార్టెంట్ సో అలా ప్రపంచ పర్యావరణ సదస్సు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు అవన్నీ చూడండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఈ రోజు పర్యావరణ సంబంధిత అంశం ఇంకొకటి కూడా వార్తలు నిలిచింది సో 26 సెప్టెంబర్ రోజున ప్రపంచ పర్యావరణ సంబంధిత అంశం ఒక డే ఉంది ఆ డే ఏంటంటే वर्ल्ड एनविरॉन्मेंटल हेल्थ डे प्रति संवत्सरम सेप्टेंबर 26 जरुपुतारंटे इंटरनेशनल फेडरेशन फॉर एनविरॉन्मेंटल हेल्थ इंटरनेशनल फेडरेशन फॉर एनविरॉन्मेंटल हेल्थ अने संस्थ लंडन वेदिकगा एर्पड़िंदी 1986 संवत्सरंलो ई संस्थ आध्वर्यंलो प्रति संवत्सरं कूडा पर्यावरणं अने अंशं आधारंगा पर्यावरण आरोग्य परिस्थितिनि प्रति ओक्कर विषयंलो अवगाहन तीसुकुरावालनि चेप्पेसि ओक डेनि जरुपुतामु वर्ल्ड एनविरॉन्मेंटल हेल्थ डे ए रोजुन जरुपुतारंटे सेप्टेंबर 26 सो ई संवत्सरं इच्चिन थीम एंटि अंटारु सो एनविरॉन्मेंटल हेल्थ Environmental health, a key public health intervention in pandemic disease prevention. ఈ థీమ్ ఆధారంగా ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఎ కీ పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్ ఇన్ పాండమిక్ డిసీజ్ ప్రివెన్షన్ అనేది ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే ఉద్దేశించి ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్ జస్ట్ బిట్టాడుతారు అంతే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే ఏ రోజున అంటారు సెప్టెంబర్ 26 సో ఈ సెప్టెంబర్ 26 గురించి చర్చించాం కాబట్టి ఇదే రోజున ఇంకొక అంశం కూడా వార్తల్లో ఉంటుంది అదేంటంటే ఇంటర్నేషనల్ డే ఫర్
కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, అణ్వాయుధాలను అంతం చేయాలి, అణ్వాయుధాలు ఎవరు కూడా వాడకూడదు అని చెప్పేసి ఒక అంతర్జాతీయ దినోత్సవం ఉంది. అది ఏ రోజున జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ 26th రోజున. సో సెప్టెంబర్ 26th రోజున రెండు ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే అండ్ ఎన్విరాన్మెంటల్ సంబంధించి ఇది కూడా పర్యావరణ సంబంధిత అంశం. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి, ఈరోజు న్యూక్లియర్ బ్లాస్ట్ కానివ్వండి, జరిగింది అనుకోండి అణు విస్ఫోటనం జరిగితే దాని యొక్క ఆనవాలు కొన్నేళ్ల పాటు, కొన్ని శతాబ్దాల పాటు, కొన్ని తరాల పాటు ఉంటాయి. ఇప్పటికి కూడా చూడండి మనం హిరోషిమా నాగసాకి, అక్కడ ఇప్పటికీ కూడా కొన్ని ఆనవాలు కనబడుతున్నాయి. అందుకే ఇటీవల కాలంలో చాలా దేశాలు అణ్వాయుధాలకు మరియు అణు విద్యుత్ శక్తికి దూరం అవుతున్నాయి, కొన్ని దేశాలేమో అణు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నాయి. సో అలాంటి న్యూక్లియర్ వెపన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అణ్వాయుధాల విషయంలో ఎన్ని ఒప్పందాలు తీసుకొచ్చినా కూడా చాలా దేశాలు అణ్వాయుధాల వైపే పయనం చేస్తున్నాయి. కానీ ఆ అణ్వాయుధాలను అంతం చేయండి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అవగాహన తీసుకురావడానికి ఒక డే ఉంటుంది సెప్టెంబర్ 26th రోజున. ఇది కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం ఫేమ్, పర్యావరణ సంబంధించిన. ఇది కూడా ఇటీవల ఫేమ్ 2.0 అనే ప్రోగ్రాం ప్రారంభమైంది. భారత ప్రభుత్వం పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణానికి ఫ్రెండ్లీగా ఉండే వెహికల్స్ ని కూడా ప్రోత్సహిస్తుంది. ఇటీవల కాలంలో మనం చాలా చూసాము ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, చాలా రాష్ట్రాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే సబ్సిడీస్ ఇస్తామని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చింది, ఎలక్ట్రిక్ ప్లాజాలు తీసుకొస్తుంది, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ప్లాజాలు. సో అలాంటి అంశాల భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఫేమ్ ప్రోగ్రామ్ లో భాగంగా దాదాపు 670 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొన్ని రాష్ట్రాలకి పంపిణీ చేస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలో భాగంగా ఈ రోజున దాదాపు మహారాష్ట్ర, గోవా అండ్ గుజరాత్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో ప్రజా రవాణాను ఉద్దేశించుకొని ప్రజా రవాణా మొత్తం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ లోనే జరిగితే ఈరోజు పర్యావరణానికి మరింత తోడ్పాటును మనం ఇస్తూ ఉంటాము, ఆటోమేటిక్ గా కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి దాదాపు 670 ఎలక్ట్రిక్ బస్సెస్ ని ఈ రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరియు వీటితో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాజాస్ ఉంటాయి కదా, ఛార్జింగ్ పాయింట్స్ కొన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేస్తుంది. తమిళనాడు, కేరళ, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాజాలను కూడా ఏర్పాటు చేస్తుంది. పర్యావరణ సంబంధిత అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా చాలా అంశాలు ముందుకు వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేమ్ ఆక్రోనిమ్ ఏంటి అంటారు, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఫాస్టర్ అంటే ఫాస్ట్ అడాప్షన్ అంటే అత్యంత తొందరగా మనం ఎన్విరాన్మెంటల్ వెహికల్స్ అందులోనూ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి అటువైపు పయనించాలి అండ్ వాటితో పాటు వాటి తయారీని చేయాలి. అందుకోసం అని చెప్పేసి ఫేమ్ అనే ప్రోగ్రామ్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫేమ్ అనేది దేనికి సంబంధించింది అంటారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రోగ్రామే ఫేమ్. అందులో భాగంగా ఫేమ్ యొక్క ఆక్రోనిం చూసుకోండి, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ హైబ్రిడ్ వెహికల్స్ ఫేమ్ ప్రోగ్రామ్ ఉద్దేశంగా దాదాపు 670 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఈరోజు కొన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. అలా పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని రాష్ట్రాలకు చేతులిస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు, సో చూద్దాం. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఈరోజు వార్తల్లో నిలిచారు. సో అందులో ఫస్ట్ జస్వంత్ సింగ్ గారు. జస్వంత్ సింగ్ గారు ఎవరు? జస్వంత్ సింగ్ బీజేపీలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సో బీజేపీ మాజీ బీజేపీ మంత్రి, కేంద్ర మంత్రి కూడా. సో 1938వ సంవత్సరం జనవరి 3వ తేదీన రాజస్థాన్లోని జసోలిలో జన్మించాడు. జసోలి చిన్నతనంలోనే సైన్యంలో చేరాడు. తన పదవీ విరమణ సమయానికి మేజర్ స్థాయికి దిగాడు. మేజర్గా పదవీ విరమణ పొందిన తర్వాత బీజేపీ పార్టీలో చేరి 1980 సంవత్సరం నుండి 2014 వరకు అన్ని రోల్స్ ప్లే చేశాడు. అత్యంత క్రియాశీలక వ్యక్తిగా బీజేపీలో ఉన్నాడు. దాదాపు 5 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 5 సార్లు
రాజ్యసభ సభ్యుడు 4 సార్లు లోక్‌సభ సభ్యుడు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు తన మంత్రిమండలిలో కొన్ని కీలకమైన శాఖలు నిర్వర్తించాడు అందులో ఫస్ట్ రక్షణ శాఖ మంత్రిగా చేశాడు మాజీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి అండ్ రక్షణ శాఖ అంటే ఎంత ఇంపార్టెంట్ ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎందుకు రక్షణ శాఖ అంటే ఇతను మాజీ సైన్యాధికారి ఇందాక మీకు చెప్పాను సైన్యం నుండి పదవి విరమణ పొందాడు అని చెప్పేసి సో రక్షణ శాఖ మంత్రిగాను మరియు ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా కూడా తన యొక్క పదవిని నిర్వర్తించాడు అండ్ థర్డ్ విదేశీ మంత్రిత్వ శాఖను కూడా తీర్చాడు సో మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఈ మూడు కీలకమైన మంత్రి పదవులను చేపట్టిన వ్యక్తి అండ్ 2004 నుండి 2009 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుని యొక్క పదవిని కూడా చేపట్టాడు ఎందుకంటే 2004 లో కేంద్రంలో యూపీఏ 1 ఏర్పాటైంది యూపీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వహించిన వ్యక్తి అండ్ 1998-99 మధ్యలో ప్రణాళికా సంఘం భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రణాళికా సంఘం ఏదైతే ఉంటుందో ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశాడు అండ్ తన యొక్క లైఫ్ లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఒకసారి నేపాల్ నుండి ఇండియాకి వస్తున్న ఫ్లైట్ ని ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన తాలిబన్స్ హైజాక్ చేశారు ఆ తాలిబన్స్ తో చర్చలు జరిపి కొన్ని సమస్యలను కూడా పరిష్కరించాడు సో కీలకమైన వ్యక్తి బీజేపీకి సంబంధించి కొన్నేళ్ల పాటు కొన్ని దశాబ్దాల పాటు సేవలు అందించిన వ్యక్తి ఈ రోజు తీవ్ర గుండెపోటు సంభవించి చనిపోవడం జరిగింది జశ్వంత్ సింగ్ గారు రాజస్థాన్ కి సంబంధించిన వ్యక్తి సో 2014 తర్వాత తను మ్యాక్సిమం ఇనాక్టివ్ అయిపోయారు సో ఇదొకటి కూడా ఈ రోజు ఇంపార్టెంట్ జశ్వంత్ సింగ్ గారు అండ్ నెక్స్ట్ ఇషర్ జడ్జ్ అహల్వాలియా సో ప్రస్తుతం వార్తల్లో నిలిచిన మహిళ ఒక ప్రముఖ ఆర్థికవేత్త మాజీ పద్మభూషణ్ అంటే సింపుల్ చెప్పాలంటే పద్మభూషణ్ పురస్కార గ్రహీత సో ఒక ఆర్థికవేత్త అని చెప్తున్నాను ఎకానమీలో ఫైనాన్స్ రిలేషన్స్ లో కానివ్వండి ఆర్థిక రంగంలో కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా విశిష్ట ఆదరణ పొందిన మహిళ ఇషర్ జడ్జ్ అహల్వాలియా ఈ రోజు మరణించారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మన అందరికీ తెలుసు మాంటెక్ సింగ్ అహల్వాలియా సో మాంటెక్ సింగ్ అహల్వాలియా భార్య ఇషర్ జడ్జ్ అహల్వాలియా చాలా వరకు ఇప్పటికి కూడా క్రియాశీలకంగా ఉన్నారు తను ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఎకనామికల్ రిలేషన్స్ సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఎకనామిక్ రిలేషన్స్ అంటే విదేశీ ఆర్థిక వ్యవస్థలతో ఎలాంటి సంబంధాలు ఉండాలి అని చెప్పేసి ఒక మండలి ఉంటుంది ఆ మండలి చైర్పర్సన్ గా కూడా ఉన్నారు అండ్ రెండు ఇంపార్టెంట్ పుస్తకాలను కూడా రచించారు ఆ పుస్తకాలతో దేశమంతా కూడా విపరీతమైన ఆదరణ పొందిన వ్యక్తి ఆ పుస్తకాల పేరు ఏంటంటే ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ ఇండియా అండ్ గుర్తుంచుకోండి గ్రోత్ వృద్ధి డెవలప్మెంట్ ఇవన్నీ ఎకనమీలో వస్తాయి సో ఇండస్ట్రియల్ పారిశ్రామిక వృద్ధి ఏ రకంగా ఉంది భారతదేశంలో అని చెప్పేసి రీసెర్చ్ చేసి ఒక పుస్తక రూపంలో ప్రచురించారు ఇషర్ జడ్జ్ అహల్వాలియా అండ్ సెకండ్ ప్రొడక్టివిటీ అండ్ గ్రోత్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తయారీ రంగం పైన విశిష్ట కృషి చేసి తయారీ రంగానికి సంబంధించి పరిశోధనల ఆధారంగా ఒక పుస్తకాన్ని రచించారు అలా రెండు పుస్తకాలు తను రాసిన పుస్తకాల గురించి ప్రీవియస్ ఎగ్జామ్ లో కూడా బిట్స్ అడిగారు ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ ఇండియా పుస్తక రచయిత ఎవరు ఇషర్ జడ్జ్ అహల్వాలియా అండ్ ప్రొడక్టివిటీ అండ్ గ్రోత్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పుస్తకాన్ని ఎవరు రచించారు ఇషర్ జడ్జ్ అహల్వాలియా ఎవరు ఒక ప్రముఖ ఆర్థికవేత్త ఇటీవల మరణించిన వ్యక్తి ఏ రంగంలో ప్రసిద్ధురాలు అంటే ఆర్థిక రంగంలో అండ్ పద్మభూషణ్ పురస్కారాన్ని పొందిన మహిళ మాంటెక్ సింగ్ అహల్వాలియా ప్రస్తుతం ఆర్థికవేత్త తను కూడా ఈ రోజున మరణించిన వ్యక్తిగా ఇషర్ జడ్జ్ అహల్వాలియా గారు వార్తలు ఇచ్చారు సో చూడండి ఖచ్చితంగా అడుగుతారు అండ్ నెక్స్ట్ ప్రత్యక్ బోధానంద స్వామి సో ఈ రోజు వార్తల్లో నిలిచిన మరణించిన వ్యక్తుల్లో ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఒక ఆధ్యాత్మిక గురువు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ప్రస్తుతం అమెరికాలో ఆధ్యాత్మిక గురువుగా ఉంటున్నారు పెన్సిల్వేనియాలోని హర్ష విద్యా గురుకులం ఎప్పుడు ఏర్పడింది అంటే 1986లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా తన యొక్క ఆధ్యాత్మిక గురువు స్వామి దయానంద సరస్వతి గారి చేతుల మీదుగా ఏర్పడిన హర్ష విద్య గురుకులానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా చేస్తున్నాడు అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉంటున్నాడు ఈ రోజున చనిపోయాడు సో
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి ప్రత్యేక్ బోధానంద స్వామి గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఏ రంగంలో ప్రసిద్ధులు అంటే ఆధ్యాత్మికంలో తనకంటూ ప్రస్తుతం దేశమంతా కూడా ప్రపంచంలో కూడా విశిష్టమైన ఆదరణ గౌరవం దక్కిన వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పర్సనల్ గా సన్నిహితులు కూడా సో ఈ వ్యక్తి ఖచ్చితంగా అడగవచ్చు ఎందుకంటే గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అమెరికాలో ఆధ్యాత్మికం చేస్తున్న వ్యక్తి సో చూడండి ప్రత్యేక్ బోధానంద స్వామి అండ్ నెక్స్ట్ ఈరోజు నీతూ డేవిడ్ ప్రస్తుతం మహిళ అండ్ ఇండియా భారతదేశానికి సంబంధించి క్రికెట్ ఆదరణ మనం అందరూ చూస్తాం భారతదేశంలో ఏ క్రీడకి కూడా అంతటి ఆదరణ ఉండదు ప్రస్తుతం క్రీడా రంగంలో క్రికెట్ ను మించిన రంగం లేదు ఎందుకంటే విత్ ఇన్ ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ప్రేమికులు టెన్నిస్ ప్రేమికులు ఉంటారు కానీ ఇండియా విషయానికి వస్తే క్రికెట్ కి ఉన్న ఆదరణ ఎక్కడ దొరకదు అలాంటి క్రికెట్ కి సంబంధించి జాతీయ జట్లు ఉంటాయి కదా జాతీయ పురుషుల జట్టు జాతీయ స్త్రీల జట్టు ఉమెన్ మహిళా జట్టు ఉంటుంది కదా మహిళా జట్టు జాతీయ మహిళా జట్టు చీఫ్ సెలెక్టర్ గా అంటే సెలక్షన్ ఉంటుంది కదా టీమ్ సెలక్షన్ ఎవరు ఆడాలి ఏ టోర్నమెంట్ కి ఎవరిని పంపాలి ఆ 11 మెంబర్స్ ఎవరిని పంపాలని చెప్పేసి ఉంటారు కదా అలా జాతీయ జట్టు సెలక్షన్ కమిటీ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం సెలక్షన్ కమిటీ చైర్మన్ గా నీతూ డేవిడ్ గారు వార్తలు నిలిచారు బీసీసీఐ తను నియమించింది ప్రస్తుతం బీసీసీఐ జనరల్ సెక్రటరీ జై షా గారు ఉత్తర్వులు జారీ చేశారు జై షా ఎవరు అమిత్ షా గారి కుమారుడు సో ప్రస్తుతం జై షా గారు బీసీసీఐ కార్యదర్శి గారు ఇటీవల నీతూ డేవిడ్ గారిని జాతీయ మహిళా క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ గా నియమిస్తూ ఇటీవల తను వార్తలు ఇచ్చారు నీతూ డేవిడ్ మరి ఎవరు నీతూ డేవిడ్ అంటే ఇందుకు మీకు చెప్తున్నాను క్రికెట్ అంటున్నాను సో క్రికెట్ లో పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మాజీ క్రికెటర్సే ఈరోజు రకరకాల రోల్స్ ప్లే చేస్తారు కొంతమంది కామెంటేటర్ గాను కొంతమంది రెఫరీలు గాను కొంతమంది మనకి చూస్తూ ఉంటాము పిచ్ రిపోర్టర్ కానివ్వండి కొంతమంది రకరకాల సేవలుగా ఉంటాయి అలా ఈ రోజున ఈ నీతూ డేవిడ్ ఎవరంటే 1990 నుండి 2000 సంవత్సరం వరకు క్రికెట్ లో ప్రపంచ క్రికెట్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు 100 వికెట్లు తీసిన మొట్టమొదటి మహిళగా పేరుగా అంచారు అంటే 100 వికెట్లు తీసానంటే ఏంటి తను ఒక బౌలర్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అంటే ఒక లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ సో అలా లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అండ్ స్పిన్నర్ గా సేవలు చేశారు అలా దాదాపు 1990 నుండి 2000 సంవత్సరం వరకు క్రికెట్ లో చాలా యాక్టివ్ ప్లేయర్ 2008లో తన క్రికెట్ క్రీడకు వీడుకోలు పలికింది సో టెస్టుల్లో కూడా దాదాపు 10కి పైగా టెస్టులు ఆడింది దాదాపు 41 వికెట్లు తీశారు మాజీ క్రికెట్ క్రీడాకారిణి నీతూ డేవిడ్ గారు ప్రస్తుతం భారత జాతీయ జట్టుకి సెలక్షన్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి అండ్ నెక్స్ట్ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలు ఉంటాయి ఎప్పటికైనా కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1915 సెప్టెంబర్ 27న జన్మించారు ఎక్కడ ప్రస్తుతం కొమరంభీం జిల్లా ప్రస్తుత తెలంగాణ జిల్లాలో కొమరంభీం జిల్లా ఏదైతే ఉందో కొమరంభీం జిల్లా వాంకిడి ప్రాంతంలో జన్మించారు సో కొత్త జిల్లాలు అవని చెప్తున్నాను సో అలా పాత జిల్లా అయితే మనం హైదరాబాద్ అనుకోవచ్చు సో అలా వాంకిడిలో జన్మించారు అండ్ చిన్నతనం నుండి కూడా దేశభక్తి వైపు మరియు ఉద్యమాల బాట పట్టిన కీలకమైన వ్యక్తి 1915లో జన్మించిన తర్వాత 1931 సంవత్సరంలోనే జస్ట్ విత్ ఇన్ 16 ఇయర్స్ అంటే కేవలం తనకు 15 సంవత్సరాలు నిండిన సమయంలోనే ఉద్యమాల బాట పట్టాడు అందులో మోస్ట్ ఇంపార్టెంట్ నాగ్పూర్ ప్రాంతంలోని చందా అనే ప్రాంతంలో గాంధీజీ మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది ఆ సమావేశానికి తెలంగాణ లేదా హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అటెండ్ అవ్వకూడదని చెప్పేసి నిజాం ఉత్తర్వులు కూడా జారీ చేశాడు ఆ ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ పట్టించుకోకుండా చందా ప్రాంతంలోని మహాత్మా గాంధీ గారు జరిపిన సమావేశానికి అటెండ్ అయ్యాడు అండ్ 1947 సంవత్సరం మోస్ట్ ఇంపార్టెంట్ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా క్విట్ తెలంగాణ కానివ్వండి జాయిన్ ఇండియా ఉద్యమంలో కూడా కీలక పాత్ర హైదరాబాద్ రాజ్యం ఏదైతే ఉంటుందో హైదరాబాద్ రాజ్యాన్ని కూడా ఇండియన్ యూనియన్ లో కలపండి అని చెప్పేసి జాయిన్ ఇండియా మూవ్మెంట్ లో కూడా కీలక పాత్ర పోషించాడు అండ్ 1947 డిసెంబర్ 4వ తేదీన నిజాం పైన బాంబు ప్రయోగం జరిగింది ఆ బాంబు ప్రయోగం చేసిందో సూత్రధారి పాత్రధారి కొండలక్ష్మణ బాపూజీ గారు అంటే అప్పటి నుండే తెలంగాణ కోసం ఉద్యమించిన వ్యక్తి సో నిజాంపై బాంబు ప్రయోగం అనేది మనకు చరిత్రలో ఉద్యమ చరిత్రలో చూసే ఉంటారు మీరు సో నిజాంపై బాంబుదారిలో కూడా కీలక వ్యక్తి అండ్ నెక్స్ట్ 1948లో డాక్టర్ శకుంతలాదేవి కీలకమైన వ్యక్తి డాక్టర్ శకుంతలాదేవి గారితో మ్యారేజ్ జరిగింది ఆ తర్వాత 1950 హైదరాబాద్ స్టేట్
కోఆపరేటివ్ సంస్థ. సో హైకో అంటారు, హైదరాబాద్ స్టేట్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ హైకో అంటారు. సో హైకో సదస్సును ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలపైన తన యొక్క గళాన్ని వినిపించాడు. అండ్ 1951 లో హైకోర్టు హైకోర్టు అడ్వకేట్ గా కూడా నియమితులయ్యారు. 1952 అసెంబ్లీ హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1952 1956 1960 అసెంబ్లీ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు, ఎమ్మెల్యేగా గెలిచారు. అండ్ 1957 మోస్ట్ ఇంపార్టెంట్, హైదరాబాద్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చింది. 1957 అంటే మనకి 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగింది పెద్ద మనిషి ఒప్పందం తర్వాత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఆ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ గా కూడా పదవిని చేపట్టారు 1957 లో. అండ్ ఆ తర్వాత 1969 సమయంలో తెలంగాణ ఉద్యమం, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో తను మంత్రిగా ఉన్నా కూడా మంత్రి పదవిని కూడా త్యాగం చేశాడు. మంత్రి పదవికి రాజీనామా చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, 1969 తెలంగాణ ఉద్యమంలో భాగంగా మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు తెలంగాణ ఉన్నట్టే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అండ్ 1969 లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ ఏర్పడింది ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఆ టీపీసీసీ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సో కీలకమైన వ్యక్తి అండ్ బ్రతికున్నంత కాలం తెలంగాణ ఉద్యమ బాట పట్టారు. చివరికి 97 ఇయర్స్ తనకు 97 ఇయర్స్ సమయంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఢిల్లీలోని పార్లమెంట్ ముందు కూడా 10 రోజుల పాటు దీక్ష చేశారు. అంటే 97 సంవత్సరాల వయసులో కూడా ఎముకలు కొరికే చలిలో కూడా ఉద్యమ బాట పట్టిన కీలక నాయకుడు. అండ్ ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏదైతే ఉంటుందో, టీఆర్ఎస్ పార్టీకి జన్మనిచ్చిన ప్రదేశం ఏంటంటే జలదృశ్యం. జలదృశ్యం, సో జలదృశ్యం అనేది కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాసం. సో టీఆర్ఎస్ పార్టీ జన్మనిచ్చిన స్థానం ఏదైతే ఉంటుందో జలదృశ్యం కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి సంబంధించింది. అండ్ బ్రతుకున్నంత కాలం చేనేత వీవర్స్ కోసం కొట్లాడాడు. అండ్ ప్రతి ఒక్క కుల సంఘాల కోసం తన యొక్క ఉద్యమాన్ని నడిపాడు. అండ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేనేత అవార్డులు అని చెప్పేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరిట చేనేత అవార్డ్స్ ని ప్రకటిస్తుంది ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన. ఆగస్టు 7 మనం జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాము. అండ్ దాంతోపాటు ఈరోజు తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో, తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీని 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టారు. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం మనకు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీదనే ప్రభుత్వం చెలమణులు చేస్తుంది. సో ఈ రకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన యొక్క జన్మదినం ఈ రోజున. ఖచ్చితంగా చరిత్ర పాటు నుండి, తెలంగాణ పాటు నుండి తన గురించి డెఫినెట్లీ ఒక్క బిట్టైనా వస్తుంది. అందుకే ఇవన్నీ అంశాలు ఇచ్చాను, వీటి నుండే తనకు సంబంధించిన బిట్స్ వస్తాయి. అండ్ ప్రస్తుతం తన గురించి పెండింగ్ లో ఉన్న అంశాలు, ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏంటంటే, ట్యాంక్ బండ్ పైన విగ్రహ ప్రతిష్ట కోసం చాలా మంది ఉద్యమిస్తున్నారు. అండ్ జలదృశ్యం అని చెప్పాను. సో టీఆర్ఎస్ పార్టీ పుట్టిన జలదృశ్యం ఏదైతే ఉంటుందో, జలదృశ్యాన్ని నాలెడ్జ్ పార్క్ గా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రకటించింది. సో ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నిటిపైన చాలా మంది కూడా ఉద్యమాలు చేస్తున్నారు. సో కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితకాల ఉద్యమకారుడు, తనని స్మరిస్తూ ఈ రోజున సెప్టెంబర్ 27వ తేదీన తన యొక్క జన్మదినము రాష్ట్రమంతా కూడా జరుగుతున్నాయి. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో చూడండి, అండ్ తెలంగాణ గురించి ఒక అంశాన్ని చెప్పాను కూడా, ఈరోజు ఇంకొక అంశం, ధరణి పోర్టల్. ప్రస్తుతం మనం చూసాము తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం, రెవెన్యూ చట్టంలో భాగంగా చాలా అంశాలు, విఆర్ఓ పోస్టులు రద్దు అవ్వడం కానివ్వండి, ఎంఆర్ఓలను సబ్ రిజిస్టర్ చేయడం కానివ్వండి, అలా మ్యూటేషన్లకు సంబంధించి, భూ పట్టాలకు సంబంధించి కీలక సంస్కరణలు వచ్చాయి. అండ్ ఈరోజున ధరణి పోర్టల్ కూడా వార్తలు నిలుస్తుంది తరచూ. ఈరోజున ప్రభుత్వం అధికారికంగా ఏం చెప్పిందంటే, ధరణి పోర్టల్ని అధికారికంగా దసరా రోజున ప్రారంభిస్తాము అని చెప్పడం జరిగింది. సో ధరణి పోర్టల్ కోసము ప్రతి ధరణి ఆఫీస్ ఏదైతే ఉంటుందో 10 లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయింది. ఎందుకంటే ధరణి పోర్టల్ యొక్క నిర్వహణ కోసము, అభివృద్ధి కార్యక్రమాల కోసము. సో అలా ధరణి ప్రోగ్రామ్ యొక్క పోర్టల్ యొక్క ఉపయోగం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలోని భూ పట్టాల రిజిస్ట్రేషన్ మరియు పట్టాల యొక్క భూముల యొక్క మ్యూటేషన్ అంశాలన్నీ కూడా ధరణి పోర్టల్ పరిధిలో జరుగుతాయి. సో రానున్న కాలంలో ధరణి పోర్టల్ అనేది ఒక క్రియాశీలకంగా వహించబోతోంది, దాన్ని దసరా రోజున ప్రారంభిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి చూడండి, ఖచ్చితంగా బిట్ అడుగుతారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈ రోజున తెలంగాణకు సంబంధించి 2 శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. ఒకరు శుభదీప్ చటర్జీ, 2 సురజిత్ దారా. సో శుభదీప్ ఎవరు, వీళ్ళిద్దరు ఎవరంటే శాంతి స్వరూప్ భట్నాగర్, శాంతి స్వరూప్,
శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాలు. ఎప్పుడు ఇస్తారు ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాలు? దేనికి సంబంధించినవి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విశిష్ట సేవలు చేసిన వ్యక్తులకు, విశిష్ట పరిశోధనలు చేసిన వ్యక్తులకు ఇచ్చే పురస్కారాలు శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాలు. ఈ సంవత్సరం ఈ ఇద్దరు వ్యక్తులకి శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాలు దొరికాయి. మరి ఎవరు వీరంటే, ఒకరు బయాలజీలో తనకంటూ విశిష్ట సేవలు చేశారు, బయాలజీకి సంబంధించిన వ్యక్తి. అండ్ ఇంకొక వ్యక్తి సురజిత్ దారా గారేమో ఫిజిక్స్ రంగంలో తన యొక్క సేవలకు గుర్తింపుగాను ప్రభుత్వం శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులను వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం శుభదీప్ దారా గారు ఎక్కడ పనిచేస్తున్నారంటే మనకి సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ స్టడీస్ హైదరాబాద్ లో ఉంది, అక్కడ పనిచేస్తున్నారు. సో అలా ఫింగర్ ప్రింటింగ్ కి సంబంధించి తన యొక్క సేవలకు కాను బయాలజీ రంగంలో ఈ రోజు తన యొక్క సేవలను గుర్తించి శాంతి స్వరూప్ భట్నాగర్ గా తనను నియమించడం జరిగింది, ఎంపిక చేయడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ భారతదేశంలో శాంతి స్వరూప్ భట్నాగర్, ఈ ఇద్దరు వ్యక్తులు గుర్తుంచుకోండి, శుభదీప్ చటర్జీ ఇన్ బయాలజీ అండ్ సురజిత్ దారా ఫిజిక్స్ రంగంలో అవార్డు గెలుచుకోబోతున్నారు, వీళ్ళిద్దరు కూడా గుర్తుంచుకోండి. సో ఈ రోజు మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన వ్యక్తులు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డు శాంతి స్వరూప్ భట్నాగర్. శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం ఇటీవల వార్తల్లో నిలిచింది. శాంతి స్వరూప్ భట్నాగర్ ఏంటి? శాంతి స్వరూప్ భట్నాగర్ అసలు ఎవరికి ఇస్తారు? ఏ రంగంలో విశిష్ట సేవలు చేసిన వ్యక్తులకు ఇస్తారు? అసలు దీని కింద ఆ వ్యక్తులను ఏ రకంగా గుర్తిస్తారు? అదంతా చూద్దాం. ఇప్పుడు శాంతి స్వరూప్ భట్నాగర్ అనేది ఎస్ఎన్టీలో ఇస్తారు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విశిష్ట ప్రతిభ కనబర్చిన ప్రొఫెసర్స్కి లేదా శాస్త్రవేత్తలకి, సైంటిస్టులకు ఇస్తారు. అందులో భాగంగా సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ ప్రతి సంవత్సరం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాలకు సంబంధించిన వ్యక్తులను ఎంపిక చేస్తుంది. అలా ఎంపిక చేసిన వ్యక్తులకు ప్రధాని గారు అవార్డుల పురస్కారాన్ని ఇస్తారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఈ సంవత్సరం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని ఎవరు పొందారు? సో అది చూద్దాం. సో ఒక వ్యక్తి శుభదీప్ చటర్జీ, ఇద్దరు వ్యక్తులు పొందారు. ఫస్ట్ పర్సన్ శుభదీప్ చటర్జీ అండ్ సెకండ్ సురజిత్ దారా. సురజిత్ దారా. సో ఎస్ఎన్టీలో విశిష్ట ప్రతిభను కనబర్చిన వారికి అన్నాను. సో ఈ సంవత్సరము బయాలజీకి సంబంధించి విశిష్ట సేవలు మరియు తన యొక్క ప్రతిభ, ముఖ్యంగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సంబంధించిన ఒక శాస్త్రవేత్త శుభదీప్ చటర్జీ. ఎక్కడ పనిచేస్తున్నాడు తను అంటే ప్రస్తుతము హైదరాబాద్లోని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఎవరు? శుభదీప్ చటర్జీ. తనకి మరియు సురజిత్ దారా, ఎవరు ఇతను అంటే ఫిజిక్స్ శాస్త్రవేత్త, ఫిజిక్స్ రంగంలో, ఫిజిక్స్ లో భౌతిక శాస్త్రంలో చాలా ప్రయోగాలు చేశారు. అలా ఈ ఇద్దరు వ్యక్తులను కూడా ఈ సంవత్సరము శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారానికి ఎంపిక చేస్తూ సిఎస్ఐఆర్ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అత్యంత త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శాంతి స్వరూప్ పురస్కారాన్ని పొందబోతున్నారు. అందులో భాగంగా 5 లక్షల రూపాయల నగదు బహుమానం కూడా వీరికి ఉంటుంది. సో ఎలా ఆడుతారు ఎగ్జామ్లో బిట్టంటే, ఈ సంవత్సరం 2020లో శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని పొందిన వ్యక్తులు ఎవరు? సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ శుభదీప్ చటర్జీ, సురజిత్ దారా. శుభదీప్ చటర్జీ ఏ రంగంలో విశిష్ట సేవ లేదా విశిష్ట ప్రతిభను కనబర్చారంటే బయాలజీ రంగంలో, అందులోనూ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ లో తన యొక్క విశిష్ట సేవలను గుర్తించడం జరిగింది. అండ్ ఇంకొక వ్యక్తి ఏమో సురజిత్ దారా, తను ఫిజిక్స్ సంబంధించిన వ్యక్తి. భౌతిక శాస్త్రంలో తను చేసిన ప్రయోగాలకు కానివ్వండి, తను చేసిన పనులకి ఈ రోజు శాస్త్రవేత్తను గుర్తించడం. ఈ అంశం కూడా ఇంపార్టెంట్, శాంతి స్వరూప్ భట్నాగర్ 2020. సో ఇది ఒకటి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు డాక్టర్ చంద్రశేఖర్ బృందం అని చెప్పేసి ఒకటి వార్తలో నిలిచింది. డాక్టర్ చంద్రశేఖర్ బృందానికి సిఎస్ఐఆర్ టెక్నాలజీ 2020 పురస్కారాన్ని ఇవ్వబోతున్నారు. సిఎస్ఐఆర్ టెక్నాలజీ, సో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో టెక్నాలజీ పురస్కారం ఇస్తాయి ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరము ఒక శాస్త్రవేత్తల బృందం, ఆ బృందానికి హెడ్ ఎవరంటే డాక్టర్ చంద్రశేఖర్. ప్రస్తుతం చంద్రశేఖర్ ఎక్కడ పనిచేస్తున్నారంటే సిఎస్ఐఆర్ అండ్ ఐఐసిటి. సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ ఐఐసిటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంచాలకులు మరియు ఒక శాస్త్రవేత్త చంద్రశేఖర్ గారు. ఆ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ యొక్క డ్యూటీ ఏంటంటే, ఇటీవల కాలంలో ఆ బృందం చేసిన అద్భుతమైన పని ఏంటంటే, ప్రస్తుతం కోవిడ్-19 మనం చూస్తున్నాం, కోవిడ్-19 పరిస్థితుల కాలంలో చాలా డ్రగ్స్ పేర్లు మనం నేర్చుకున్నాం. ఒకటి హైడ్రాక్సిక్లోరోక్విన్, రెమ్డెసివిర్ అండ్ డెక్సామెథజోను, ఇటోలిజిమాబ్, ఇలాంటి చాలా డ్రగ్స్ నేర్చుకున్నాము. కానీ ప్రస్తుతం భారతదేశంలో విశిష్టంగా ఉపయోగపడుతున్న డ్రగ్ ఫావిపిరావిర్. సో ఈ ఫావిపిరావిర్ ఆధారంగానే ఫ్యాబ్ ఫ్లూ ఏంటి,
దానికి సంబంధించిన గ్లెన్మార్క్ కంపెనీ ఏం చేసింది అవన్నీ మనం చూసాము. సో అలా ఫావిపిరావిర్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ యొక్క తయారీలో విశిష్ట కృషిని కనబరిచిన శాస్త్రవేత్తల బృందము, ఆ శాస్త్రవేత్తల బృందానికి హెడ్ ఎవరంటే డాక్టర్ చంద్రశేఖర్ టీమ్. సో అలా డాక్టర్ చంద్రశేఖర్ గారు ప్రస్తుతం సిఎస్ఐఆర్ లో పనిచేస్తున్నారు హైదరాబాద్ లో. ఆ శాస్త్రవేత్తల బృందానికి టెక్నాలజీ పురస్కారం సిఎస్ఐఆర్ టెక్నాలజీ అవార్డు 2020 పురస్కారం దక్కింది. సో ఈ పురస్కారం ఎవరిస్తారు అంటే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరు, హర్షవర్ధన్ గారు కేంద్ర మంత్రి గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని శనివారం రోజున ప్రదానం చేయడం జరిగింది. అలా ఈ సాటర్డే రోజున ఈ సంవత్సరం సిఎస్ఐఆర్ టెక్నాలజీ 2020 పురస్కారాన్ని పొందిన వారు ఎవరంటే ఒక టీము, ఆ టీం హెడ్ డాక్టర్ చంద్రశేఖర్. ప్రస్తుతం ఏం పనిచేస్తున్నారు వాళ్ళు, ఫావిపిరావిర్ ఔషధం, ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితుల కాలంలో విశిష్టంగా పనిచేస్తున్న డ్రగ్. ఈరోజు కరోనా పేషెంట్స్ కూడా చాలా మంది డాక్టర్స్ ఇస్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు, ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఆ ఫావిపిరావిర్ డ్రగ్ పైన విశిష్టమైన సేవలకు గుర్తింపుగా గాను ఈ చంద్రశేఖర్ బృందానికి ఇటీవల ఈ పురస్కారం దక్కడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం కూడా వార్తలు నిలిచింది, యువ గౌ సర్వే 2020. యువ గౌ సర్వే 2020 అంటే ఏంటంటే దాదాపు 42 ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేశాల్లో ఒక సర్వే చేశారు యువ గౌ అనే ఒక టీమ్. ఆ సర్వేలో ఏం చెప్పారంటే ప్రపంచవ్యాప్తంగా విశిష్ట ఆదరణ కలిగిన వ్యక్తుల జాబితాని యువ గౌ సంస్థ వారు రిలీజ్ చేశారు. అలా ప్రపంచవ్యాప్తంగా 20 మంది విశిష్ట ఆదరణ అంటే యూత్ ఫాలోయింగ్ కానివ్వండి, జనాల్లో అత్యంత ఆదరణ పొందిన వ్యక్తులు, ఆ ఆదరణ పొందిన వ్యక్తుల్లో భారతదేశం నుండి 4 చోటు సంపాదించుకున్నారు, టాప్ 20 ఉన్నారు. సో వారు ఎవరంటే అండ్ ఫస్ట్ పర్సన్ ఎవరు అసలు ఈ ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన వ్యక్తుల జాబితా యువ గౌ సంస్థ చేసిన సర్వేలు ఎవరంటే దాదాపు 42 దేశాల్లో ఈ సర్వే ఆధారంగా ప్రపంచంలో మోస్ట్ పాపులర్ పర్సన్ మనకి ఒబామా గారు, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికా మాజీ అధ్యక్షుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అండ్ సెకండ్ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ప్రపంచంలో విశిష్ట ఆదరణ కలిగిన వ్యక్తిగా ఉన్నారు. థర్డ్ జిన్పింగ్ ప్రస్తుతం చైనా అధ్యక్షుడు. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో విశిష్ట ఆదరణ పొందిన వ్యక్తుల్లో 4th ప్లేస్ లో ఉన్నారు టాప్ 20 యువ గౌ సంస్థ చేసిన సర్వేలో. అండ్ నెక్స్ట్ భారతదేశం నుండి స్థానాన్ని పొందిన వ్యక్తుల్లో 14th ప్లేస్ కూడా ఒక వ్యక్తి ఉన్నారు మన భారతదేశం నుండి, అమితాబ్ బచ్చన్. అండ్ 16th ప్లేస్ విరాట్ కోహ్లీ. అండ్ 17th ప్లేస్ షారుఖ్ ఖాన్ బాలీవుడ్ నటుడు. సో ఇండియా నుండి 4 పర్సన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా విశిష్ట ఆదరణ పొందిన వ్యక్తుల్లో టాప్ 4th లో ఉన్నారు. 4th ప్లేస్ లో నరేంద్ర మోడీ గారు. అండ్ భారత్ నుండి ఇంకొక వ్యక్తి ఈ టాప్ 20లో 14th ప్లేస్ లో ఉన్న వ్యక్తి అమితాబ్ బచ్చన్ గారు. అండ్ నెక్స్ట్ 16th పర్సన్ కోహ్లీ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం భారత టీమిండియా క్రికెట్ జట్టు యొక్క కెప్టెన్. అండ్ నెక్స్ట్ 17th ప్లేస్ లో షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు. సో ఇదొకటి కూడా ఈరోజు జస్ట్ ఇలాంటి సర్వేల గురించి చదువుతారు, మోస్ట్ పాపులర్ పర్సన్స్, ఇటీవల మోస్ట్ డిమాండబుల్ పర్సన్స్ అని అలాంటివి ఉంటాయి కొన్ని సర్వేస్. సో ఇదొకటి కూడా ఒక ఎక్స్ట్రా పాయింట్గా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టాప్ ప్లేస్ లో ఎవరున్నారంటే అమెరికా అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గారు. అండ్ లాస్ట్ టాపిక్ ఈ రోజున ఈఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్, ఇటీవల ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్, ఇది కేంద్ర పబ్లిక్ రంగ సంస్థ, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఆ సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులైన వ్యక్తి ఎవరు అంటే రాజత్ సూద్. ఇటీవల వార్తలు నిలిచిన రాజత్ సూద్ ఎవరు అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కి నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వార్తలు నిలిచిన వ్యక్తి. ఇంతకు మించి ఇతని గురించి బిట్టాడు గారు. సో అదొకటి చూడండి, ఇది వార్తలు నిలిచిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఈ రకంగా ఈరోజు వార్తలు నిలిచిన అంశాలన్నీ, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ జస్వంత్ సింగ్ గారి గురించి చూసుకోండి. అండ్ ఇషర్ జడ్జ్ అహుల్ వాలియా గురించి కూడా బిట్స్ అడుగుతారు, తను రాసిన గ్రంథాలు ఏంటని. అండ్ తెలంగాణ రీజనల్ ఎగ్జామ్స్ వచ్చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి అడుగుతారు. అండ్ దాంతోపాటు ఇక మిస్లీనస్ అంశాలు ఏమైనా ఉంటే చూడండి, ఇవి వార్తలు నిలిచిన వ్యక్తుల అంశం కేటగిరీలో. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లీనస్ అంశాలు ఏమైనా ఉంటే మాత్రం రేపటి క్లాస్లో మనం యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.